దినమో మన గ్రామంలో ప్రకృతి వ్యవసాయం కోసం రాజీ లేని సూత్రాలు వ్యవసాయ శాఖ వారు గ్రామ సచివాలయం దగ్గర గ్రామ రైతులకు చెప్తున్నారు. కావున గ్రామ రైతులందరూ ప్రకృతి వ్యవసాయం కోసం ఈ రాజీ లేని సూత్రాలు అందరూ వినవలసిందిగా కోరుతున్నామహో. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటలక్ష్మి. నేను ఇక్కడ పెదరామకృష్ణలో సిఆర్పిగా పనిచేయడానికి వచ్చాను. అదేవిధంగా కొందరు మిత్రులందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఇక్కడ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై కొన్ని కొన్ని పద్ధతులు కూడా మనం చేసి ఉన్నాము. అందులో ముఖ్యంగా ఘనజీవామృతం అన్నది చేశారు మన రైతులు, ద్రవజీవామృతం, ఇలాంటివన్నీ కషాయాలన్నీ కొన్ని కొన్ని అన్నవి నేర్చుకోవటం జరిగింది. అలాగే పొలంలో కూడా వేయటం కూడా జరిగింది. ఇందులో భాగంగానే ముఖ్యమైనది రాజీ లేని సూత్రాలు అన్నవి ప్రధానంగా మనం అవి తీసుకొని అవి పాటించాలి. వాటి గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. అక్క, రాజీ లేని సూత్రాలు అంటుంది కదా, దేనికోసం? ప్రకృతి వ్యవసాయంలో రాజీ లేని సూత్రాల గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నామమ్మా. మన గ్రామంలో కాంతారావు, గణపతి, గీధర్రావు రాజీ లేని సూత్రాలు పాటిస్తూ వ్యవసాయ పద్ధతులన్నీ చేస్తూనే ఉన్నారమ్మా. అమ్మ, రాజీ లేని సూత్రాలు అన్న కదా, ముందుగా ఏం చేయాలి? ముందుగా వేసవి దుక్కులు మే జూన్ నెలలోని తొలకరి వర్షం పడిన తర్వాత మనం వేసవి దుక్కులు చేసుకోవాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాజీ లేని సూత్రాలు. రాజీ లేని సూత్రాల్లో మొట్టమొదటిది వేసవి దుక్కులు. అందులో కాంతారావు చేసినట్టు వేసవి దుక్కులు ఇలా చేసుకోవాలి. అమ్మా, వేసవి దుక్కులు దున్ను వల్ల ఉపయోగం ఏంటి? వేసవి దుక్కులు చేసుకోవటం వల్ల భూమిలో ఉన్న నిద్రావస్థలో ఉన్న శత్రు పురుగులని నివారించుకోవచ్చు. అలాగే భూమి గుల్లపారి నీరుని నిల్వ ఉంచే విధంగా పనిచేస్తుంది. మనం వేసవి దుక్కులు చేసుకున్న తర్వాత భూసార యాజమాన్యం అనేది చేసుకోవాలి. దానికి కావలసినవి 1 ఎకరానికి సరిపడినంత పశువుల గెత్తం, తరువాత మేకల గెత్తం, గొర్రెల గెత్తం, నేడప్పు ఎరువును కూడా ఉపయోగించుకోవాలి. అవునా అమ్మ, అటువంటి ఉపయోగాలు ఏంటి? ఈ భూసార యాజమాన్యం పద్ధతులు పాటించడం వల్ల భూమిలో సారం పెరుగుతుంది. అలాగే మనం వేసుకునే పంటకి బలాన్ని చేకూరుస్తుంది. మొక్క ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. అందుచేత ఈ భూసార యాజమాన్యం అన్నది చేసుకోవాలి. అమ్మా, ఇప్పుడు మనం వేసవి దుక్కుల గురించి తెలుసుకున్నాం కదా, దానివల్ల ఉపయోగాలు కూడా తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు రాజీ లేని సూత్రాల్లో రెండో పద్ధతి సామూహిక మంటలు. సామూహిక మంటలు అన్నారు కదా, ఎలా వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి? అయితే సామూహిక మంటలు అనేవి సాయంత్ర సమయంలో 6-7 గంటల సమయంలో చీకటి పడి పడగానే అందరూ సామూహికంగా మన చెరువు కింద పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతులందరూ కలిసి ఒకేసారి మంటలు అనేవి మనం గడ్డి తీసేస్తుంటాం కదా, వేస్ట్ మెటీరియల్స్ ఏదైతే ఉందో అదంతా కూడా గట్ల మీద వేసి సామూహికంగా అందరూ ఒకసారే మంటలు పెట్టుకోవాలి. రాజీ లేని సూత్రాల్లో రెండవది సామూహిక మంటలు. వేసవి దుక్కులు చేసుకున్న తర్వాత సాయంత్రం సమయంలో సామూహిక మంటలు అనేవి గణపతి వేసుకున్నట్టు వేసుకోవాలి. అలాగే ఈ మంటలు పెట్టుకోవటం వల్ల ఉపయోగాలు, రెక్కల పురుగులు, కాంతిని ఆకర్షించే రెక్కల పురుగులు అనేవి మన వ్యవసాయంలో శత్రు పురుగులు కొన్ని ఉన్నాయి. ఆ శత్రు పురుగులు ఈ మంటల్లోని పడి చనిపోవటం జరుగుతుంది. అందుకు మనం రెక్కల పురుగు దశలోనే మనం వాటిని నివారించుకోవచ్చు. అందుకే ఈ సామూహిక మంటలు అనేవి వేసుకుంటాం. అమ్మ, సామూహిక మంటల కోసం చెప్పారు కదా, తర్వాత ఏం చేయాలి? ఇందులో మూడో పద్ధతి విత్తన శుద్ధి. ఈ విత్తన శుద్ధిని బీజామృతంతో చేసుకోవాలి. రాజీ లేని సూత్రాల్లో బీజామృతంతో విత్తన శుద్ధి గీధర్రావు చేసుకున్నట్టు మనం చేసుకోవాలి.
ఈ విత్తన శుద్ధి వల్ల ఉపయోగాలు ఏంటమ్మా? విత్తనం నుంచి వచ్చిన కొన్ని చీడపీడల్ని నివారించవచ్చు, అలాగే మొలకల శాతం కూడా ఎక్కువగా పెరుగుతుంది ఈ విత్తన శుద్ధి వల్ల. అమ్మా తర్వాత ఏం చెయ్యాలి? తర్వాత పద్ధతి నారు శుద్ధి చేసుకోవాలి. నాటు శుద్ధి ఎలా చేసుకోవాలమ్మా? దానివల్ల ఉపయోగాలు ఏంటి? రాజీలేని సూత్రాల్లో నారు శుద్ధి బీజామృతంతో కాంతారావు చేసుకున్నట్టు మనం చేసుకోవాలి. ఆ నారు శుద్ధి చేసుకోవటం వల్ల ఏరు నుంచి వచ్చిన కొన్ని రకాల తెగుళ్ళని నివారించుకోవచ్చు. అలాగే అది మనం పొలంలో నాటుకోవటం వల్ల ఆ తెగుళ్ళ నుంచి మనం రక్షించుకోబడుతుంది. అందుచేత మనం నారు శుద్ధి అనేది చేసుకుంటే మంచిది. అమ్మా తర్వాత పద్ధతి ఏంటమ్మా? ఈ పద్ధతుల్లో తర్వాత పద్ధతి చిగుళ్ళు తుంచటం. రాజీలేని సూత్రాల్లో వరి నారును గణపతి తుంచుకున్నట్టు మనం తుంచుకోవాలి. అమ్మా ఈ చిగుళ్ళు తుంచడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఈ చిగుళ్ళు తుంచటం వల్ల కాండం తొలిచే పురుగు అనేసి ఒక మనకి శత్రు పురుగు అనేది ఉంది, అది ఆకు చివరి భాగంలోని గుడ్లు పెడుతుంది. అందుచేత ఆ చిగుళ్ళు మనం తుంచటం వల్ల గుడ్డు దశలోనే మనం నివారించటం జరుగుతుంది. అందుకనే చిగుళ్ళు తుంచటం అనేది చేసుకోవాలి. అమ్మా చిగుళ్ళు తుంచుకోమని చెప్పారు కదా, తర్వాత పద్ధతి ఏంటి? తర్వాత పద్ధతి కాలిబాటలు తీసుకోవాలమ్మా. రాజీలేని సూత్రాల్లో కాలిబాటలు ఒకటి, కాంతారావు గారు తీసుకున్నట్టు తూర్పుకి పర్వటికి కాలిబాటలు తీసుకోవాలి, 2 మీటర్లు కోట తీసుకోవాలి. ఇది అందరం కూడా పాటించాలి. అమ్మ గాలిబాటలు తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటమ్మా? అమ్మా కాలిబాటలు తీసుకోవటం వల్ల గాలి వెలుతురు తగిలి దోమపోటు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే మనం ఎటువంటి సేంద్రీయ ఎరువులు చల్లుకోవటానికి కూడా ఆ బాటల ద్వారా వెళ్ళి ఆ ఎరువులు చల్లుకునేటప్పుడు మనకు ఉపయోగపడుతుందమ్మా. అమ్మా గాలి బాటలు తీసుకున్నాం కదా, తర్వాత పద్ధతి ఏంటి? తర్వాత పద్ధతి పసుపు తెలుపు పళ్ళాలు గ్రీజు పూసినవి మనం పొలంలో పెట్టుకోవాలి. రాజీలేని సూత్రాల్లో జిగురు పూసిన పసుపు తెలుపు పళ్ళాలు 1 ఎకరానికి 10 నుంచి 20 వరకు గణపతి పెట్టుకున్నట్టు మనం పొలంలో పెట్టుకోవాలి. పసుపు పల్లెలు పెట్టుకున్న వల్ల ఉపయోగాలు ఏమిటమ్మా? ఈ పసుపు పల్లెలు పెట్టుకోవటం వల్ల మనం దానికి గ్రీజు పూసి పొలంలో పెట్టుకుంటాం కనుక పసుపును ఆకర్షించే కొన్ని రకాల పురుగులు, రెక్కల పురుగులు అనేవి మన పొలంలో తిరుగుతూ ఉంటాయి. ఆ పసుపును ఆకర్షించుకొని వచ్చేటప్పుడు ఆ రేకుకి, ఆ పసుపు రేకు ఏదైతే ఉందో దానికి అంటుకొని చనిపోవటం జరుగుతుంది. అలా చనిపోవటం వల్ల మనం రెక్కల పురుగు దశను అనేది నివారించుకోవచ్చు. అందుచేత మనం పసుపు పల్లెలు అన్నవి మనం పొలంలో పెట్టుకుంటాం. తర్వాత ఏ పద్ధతి? తర్వాత పద్ధతి పక్షి స్థావరాలు అనేవి మనం పొలంలో పెట్టుకోవాలి. రాజీలేని సూత్రాల్లో పక్షి స్థావరాలు 1, 1 ఎకరానికి 10 నుంచి 15 వరకు గీదర్రావు పెట్టుకున్నట్టు పొలంలో పెట్టుకోవాలి. వాటి వల్ల ఉపయోగాలు ఏంటి? ఈ పక్షి స్థావరాలు మన పొలంలో పెట్టుకోవటం వల్ల పక్షులు వాలి మన పంట పైన ఏవైతే లార్వా దశలో ఉన్న గొంగల పురుగులు ఉంటాయో వాటిని వేరుకొని తింటూ ఉంటాయి. అలా తినటం వల్ల మనకి మన పంటకి ఎంతో మేలు చేస్తుంటుంది. అందుచేతే పంటకు పురుగులు తెగులు రాకుండా ఆ విధంగా కూడా కాపాడుతూ ఉంటుంది. అందుకు పక్షి స్థావరాలు పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలమ్మా? తర్వాత పద్ధతి లింగాకర్షక బుట్టలు మన పొలంలో పెట్టుకోవాలి. రాజీలేని సూత్రాల్లో లింగాకర్షక బుట్టలు 1 ఎకరానికి 5 నుంచి 10 వరకు కాంతారావు పెట్టుకున్నట్టు పొలంలో పెట్టుకోవాలి. బుట్టల వల్ల ఉపయోగాలు ఏంటమ్మా? ఈ లింగాకర్షక బుట్టలు మన పొలంలో పెట్టుకోవటం వల్ల కాండం తొలిచే పురుగు తాలూకా ఆడ పురుగు తాలూకా లూర్స్ అనే దాన్ని ఒక మాత్రని మనం ఆ బుట్టలో పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఆ వాసనకి మగ పురుగులు వచ్చి ఆ బుట్టలో పడతాయి. ఆ విధంగా అవి పట్టడం వల్ల మనం పురుగులు ఉధృతి చెందే విధానాన్ని అరికట్టగలిగే పద్ధతి అన్నమాట. అందుచేత లింగాకర్షక బుట్టలు అనేవి మన పొలంలో పెట్టుకుంటే కాండం తొలిచే పురుగుని అరికట్టవచ్చునని మనం పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలమ్మా?
ఈ రాజీ లేని సూత్రాల్లో ఎర్రపల్లంటలు అనేది కూడా ఒక భాగం. మన పంట చుట్టూ గట్టు మీద మనం ఎర్రపంటల్ని వేసుకోవాలి. ఆ ఎర్రపంటలు అనేవి బంతి, ఆముదం, కంది వేసుకుంటే మంచిది. రాజీ లేని సూత్రాల్లో ఎర్రపంటలుగా పొలం గట్లు మీద బంతి, ఆముదం, కంది, కాంతారావు వేసుకున్నట్టు వేసుకోవాలి. అవునా అమ్మ, అటు వాళ్ళ ఉపయోగాలు ఏమిటి? ఈ ఎర్రపంటలు వేసుకోవటం వల్ల ప్రధాన పంట ఏదైతే ఉందో ఆ పంటను నాశనం చేయకుండా ఈ చుట్టూ ఉన్న ఎర్రపంటల మీద ఆ శత్రు పురుగులు వచ్చి చెట్టు మీద ఉండిపోయి మన ప్రధాన పంటకి హాని తలపెట్టకుండా ఆ ఎర్రపంటలే తింటూ ఉండిపోతాయి. అందుచేత మన ప్రధాన పంట నాశనం అవ్వకుండా ఉంటుంది. అమ్మా, ఈ రాజీలేని సూత్రాల్లో ఇంకే పద్ధతులు ఉన్నాయి? ఈ రాజీలేని సూత్రాల్లో పొలంలో అజోలా అన్నది మనం వేసుకోవాలి. అజోలా అంటే ఏంటి? దానివల్ల ఉపయోగాలు ఏంటి? రాజీలేని సూత్రాల్లో అజోలా వేసుకునే పద్ధతి కాంతార వేసుకునేటట్టు వేసుకోవాలి. ఈ అజోలా అన్నది నాచుల్లోని ఒక రకం అన్నమాట. దీనికి 3 ఆకులు కలిగి ఉంటుంది. ఇది మనం పంట పొలంలో వేసుకోవటం వల్ల గాలి ద్వారాగా నత్రజనిని తీసుకొని మన ప్రధాన పంట ఏదైతే ఉందో దాని మొదల నుంచి నత్రజనిని ఆ మొక్కకి అందిస్తుంది. అందువల్ల కలుపు కూడా రానివ్వకుండా చేస్తుంది. మొక్క ఆరోగ్యవంతమైన మొక్కగా ఎదిగి పంట బాగుంటుంది. అమ్మా, ఈ రాజీలేని సూత్రాల్లో ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా? ఈ రాజీలేని సూత్రాల్లో ఆఖరి పద్ధతి అన్నది ఇవన్నీ మనం పాటించినా సరే ఇంకా చీడపీడలు ఏమైనా మన పంటకి ఆశించినట్టయితే కషాయాలు అన్నది మనం చేసుకొని పిచికారీ చేసుకోవాలి. అమ్మా, కషాయాలా? ఏం కషాయాలు తయారు చేసుకోవాలి? మనం చేసే సేంద్రియ ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు అన్నది మన పంట పొలానికి ఆశించే పురుగులు తెగుళ్ళు బట్టి వాటి ఉధృతిని బట్టి ప్రకృతిలో దొరికే వనరులతోటి ఆకులు అలములతో మనం కషాయాలు చేసుకొని పిచికారీ అన్నది చేసుకోవాలి. రాజీలేని సూత్రాల విధానాలు ఉపయోగాలు చెప్పారు కదా, దీని యొక్క లాభాలు ఏంటి? ఈ పద్ధతులు పాటించడం వల్ల మనం చేసే వ్యవసాయమే ప్రకృతి సేంద్రియ వ్యవసాయం. అందువల్ల మనం పెట్టుబడి లేకుండానే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో దొరికే వనరులతోటి మనం వ్యవసాయ పద్ధతులు అన్నది చేసుకుంటే లాభదాయకం అన్నది, అలాగే ఆరోగ్యకరమైన పంటనిస్తుంది. ఆ పంట తిని వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఈ ప్రకృతి సేంద్రియ వ్యవసాయం అన్నది పూర్వీకులు చేసిన పద్ధతే. మనం మధ్యలో మనం నేర్చుకున్న నాగరికతని మనం పెంపొందించుకుంటూ మన పూర్వీకులు ఇచ్చిన నాగరికతని మర్చిపోవటం వల్ల మనకి ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నా ఆ పంట నుంచి వచ్చే తిళ్ళు మనం తింటున్నా పిల్లలేంటి మనమేంటి ఎంతో ఇబ్బందులకు గురవుతున్నా మనం తెలుసుకోకుండానే మనం వేరే విధానాల్లోని అలవాటు పడిపోయి మన ఈ ప్రకృతి వ్యవసాయం పద్ధతులు పాటించకుండా ఉండటం వల్ల ఇటు ప్రకృతిని పాడు చేసిన వాళ్ళం అవుతున్నాం, మన మానవ మనుగుడికి కూడా ప్రాణుల తరానికి మంచి ఆరోగ్యకరమైన భూమిని ఇవ్వలేకపోతున్నాం, ఆరోగ్యకరమైన సంతానాన్ని కూడా ముందు ముందుకు కూడా మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. కనుక దీనివల్ల లాభం అనేది డబ్బు పరంగా 3-4 సంవత్సరాల్లో రాకపోయినా ఆరోగ్యపరంగా చూసుకుంటే మనం ఎంతో లాభం పొందిన వాళ్ళమే అవుతుంటాం. అందుచేత మన ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతి అన్నది చేసుకుంటే చాలా మంచిది. అమ్మా, మా పూర్వీకులు చేసిన వ్యవసాయ పద్ధతులు గుర్తు చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.